राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी विद्यकु एंतो प्राधान्यतनिस्तुन्नारनी एम्मेल्ये कोनेटि आदिमूलम् अन्नारु. सचिवेडु नियोजकवर्गंलोनी वर्दयपालं बीएन खंडिग केवीबीपुरं नारायणवनं पिच्चाटूरु नागलापुरं मंडलंलोनि हाईस्कूल नूतन भवनालकु 5,64,00,000 रूपायलु मंजूरैनट्लु आयन तेलिपारु. జూనియర్ కాలేజీల అదనపు గదుల కోసం నాబార్డ్ నిధులతో కూడా మరిన్ని విద్యార్థిని విద్యార్థుల కోసం నూతన భవనాలను నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నెల నుండి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెడుతూ ముందుకు వెళుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాశ్రేయసే తన ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మూడు రూములు కాను 36,00,000 సాధన చేశారు. నాగలాపురం నాగలాపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నేరుగుపూలో 12 రూములు కాను 1,44,00,000 రూపాయలు మంజూరు చేశారు. 1,44,00,000 రూపాయలు నేరుగుపూలో హై స్కూల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఎక్కడో ఒక జూనియర్ కాలేజ్ నిర్మాణం అనేది తీసుకొచ్చారు. అదేవిధంగా సత్యవేటు గవర్నమెంట్ హై స్కూల్ సత్యవేటు బాయ్స్ మూడు రూములు పెట్టారు, 36,00,000 రూపాయలు దాన్ని మంజూరు చేశారు. ఇప్పుడే నాబార్డులో జరుగుతున్నది. అది కాకుండా 36,00,000 పెట్టి మూడు గదులు ఎక్స్ట్రా గదులు తీసుకురావడం జరిగింది. బిఎన్ కండి జిల్లా పరిషత్ హై స్కూల్ అందులో కూడా మొన్న నేను మీటింగ్లో ఉన్నాను, మంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేశాను. 800 మంది ఉన్నారు అక్కడ హై స్కూల్, 800 మంది ఉన్నారు అక్కడ. దాని శ్రద్ధను బట్టి 10 రూములు చేసి 1,20,00,000 రూపాయలు మంజూరు చేశారు. 1,20,00,000 రూపాయలు. అదేవిధంగా కేవీపురం జిల్లా పరిషత్ హై స్కూల్ కేవీపురానికి మొన్న 1,00,00,000 రూపాయలకి అవార్డు మంజూరు చేశాం. మళ్ళా అడిషనల్గా 5 రూములు ఇచ్చారు. ఈ 5 రూములు కూడా 60,00,000 రూపాయలు మంజూరు చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ రాగిగుంట కేవీపురం మండలమే 4 రూములు సైన్ చేశారు, 48,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ విధంగా మన నియోజకవర్గంలో 7 మండలాల ఖర్చు ఒక వర్దపై మన వర్దపై కూడా ఇప్పుడు ఈరోజు మీటింగ్ జరుగుతున్నాం. అక్కడ కూడా పాండూరు కట్టమని చెప్పాము. ఇప్పుడే నియోజకవర్గంలో మాట్లాడుతున్నాం, మరి ఎమ్మెల్యేతో చెప్పాము. 47 రూములకు గాను మన నియోజకం ఇప్పటి వరకు శాంక్షన్ అయింది. అడిషనల్ కూడా రాబోతుంది. ఇవి కాకుండా నబార్డులో వస్తున్నాయి కొన్ని స్కూల్స్. నబార్డులో కూడా సంతూరు కానీ కాలు కానీ భద్రవాళ్ళు కానీ ఇక్కడ నాగరపల్లి స్కూల్స్ ఇవన్నీ కూడా 47 స్కూల్కాను 5,64,00,000 రూపాయలు ఇప్పటి వరకు మంజూరైంది. ఇది మార్చి 1వ తేదీ నాటికి అంత ఫాస్ట్గా ప్రారంభం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ద్వారా చాలా సంతోషం. ఎప్పుడు లేని విధంగా విద్య పైన